నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా మందికి కాలంతో సంబంధం లేకుండా వేసవికాలంలోనే కాకుండా ఎప్పుడూ వేడి చేసే తత్వం గల శరీరాలు చాలా ఉంటాయి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్లు యూరిన్కి వెళ్తుంటే మంటగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా వర్క్ అవుతుంది ప్రామిస్గా గా ఇదైతే నమ్మండి దీన్నైతే కటోరా అంటారు లేకుంటే ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు నేనైతే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా ఒకేసారి బల్క్లో తీసుకురావటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది లేకుంటే ఇది వైట్ కలర్లో ఉంటుంది అలాగే దీన్ని నైట్ అంతా నానబెట్టేసేస్తే చూస్తున్నారు కదా ఇలా మంచులాగా అవుతుంది ఇది స్మెల్ ఏమీ ఉండదు టేస్ట్ కూడా ఏమి ఉండదు అనమాట ఇలా చూపిస్తున్నట్టు నైట్ అంతా నానబెట్టేస్తే ఈ విధంగా అవుతుంది ఇది మన శరీరాన్ని చాలా అంటే చాలా కూల్ చేస్తుంది క్షణాల్లోనే మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది ఇది ఏ విధంగా మనం తీసుకుంటే మన బాడీకి చాలా బాగా వర్క్ అవుతుంది వేడి తగ్గటం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట ఫస్ట్ అయితే వచ్చేసి నేనైతే టూ స్పూన్స్ కటోరా అయితే తీసుకుంటున్నాను తర్వాతే దీనికోసం నేను కటోరా నానబెట్టినప్పుడే నైటే నేను సబ్జాలు కూడా నానపెట్టేసుకున్నాను అవి కూడా ఒక టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లో వచ్చేసి బెల్లము కలకండా అని కూడా అంటారు మన శరీరంలో వేడిని చాలా తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అది కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నా అలాగే కొంచెం టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయటం కోసం చిటికెడు ఉప్పు కొంచెం ఒక హాఫ్ లెమన్ అనేది కూడా దీంట్లో వేసుకుంటున్నాను అనమాట అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మన ఇష్టం అన్నమాట చల్లటి వాటర్ అది ఫ్రిడ్జ్లో వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కుండలోని నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో వచ్చేసి ఇప్పుడు కుండలోని వాటర్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవి తాగితే మనకి చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తాయి ఇదైతే మన బాడీలో ఉన్న వేడిని చాలా అంటే చాలా తగ్గించేసి చాలా హాయిగా ఉంటుంది అలాగే ఇంకొక పద్ధతి అనేది చూపిస్తాను సేమ్ అంతే టూ స్పూన్స్ కటోరా వేసుకోవాలి అలాగే దీంట్లో సబ్జాలు కూడా టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మీలో ఎంతమందికి ఈ కటోరా అనేది తెలుసో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా అలాగే దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి ఇంకొక స్పెషల్ ఐటమ్ అనమాట సుగంధ అనేది ఇక్కడ తెలుసో తెలియదో నాకు తెలియదు ఇదైతే మన బాడీలో వేడిని చాలా బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట దీంట్లో ఎక్స్ట్రాగా మనం షుగర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు ఈ సుగంధ కానీ నన్నారి సిరప్ అన్న రెండో ఒకటే ఇది కలర్లెస్ కొంచెం ఇది ప్యూర్గా ఉండేదనమాట సో ఇది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే వా సోడా తాగే ఇంట్రెస్ట్ అనేది చాలా మందికి ఉంటుంది అలాంటి వారు సోడా అనేది యాడ్ కొంచెం సోడా అనేది యాడ్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే అని చెప్పేసి ఇది మా బాబు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతాడు అందుకని చెప్పేసి ఇది చేసిన ఫస్ట్ అయితే మా బాబు అయితే తాగేస్తున్నాడు అలాగే ఇంకొక పద్ధతి ఏంటంటే సోడా ఇవేమీ వద్దు చాలా మందికి మజ్జిగ తాగే అలవాటు కూడా ఉంటుంది ఇప్పుడైతే నేనైతే మజ్జిగతోటి చేసి చూపిస్తాను ఇదైతే ది బెస్ట్గా పనిచేస్తుంది చూస్తున్నారు కదా నేనైతే ఒక టూ స్పూన్స్ కటోరా యాడ్ చేసుకొని అలాగే దీంట్లో వచ్చేసేసి ఇందాక స్ఫటిక బెల్లం కలకండ అంటారు కదా దాన్ని కూడా ఒక టూ స్పూన్సు చిటికెడు ఉప్పు అలాగే ఒక హాఫ్ లెమన్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న మజ్జిగని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిని కలుపుకొని తాగితే చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది ఇన్స్టెంట్గానే మనం ఆ రిలీఫ్ అనేది తెలిసిపోతుంది మన బాడీని కూడా చాలా కూల్ చేస్తుంది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు